only when you take the responsibility of your life that you will discover how powerful you truly are. With this, I would like to present our respected chief guest, Shri C.H. Mallareddy Garu. Shri C.H. Mallareddy Garu, the Minister of Labour, Employment, Women and Child Development. Sir, I would like to speak few words. నమస్కారం. ఈరోజు 20 ఏళ్ళ చరిత్రల 100% ప్లేస్మెంట్ అంటే 100% పాస్ అయినట్టే లెక్క. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దీనికి గౌరవ ఇంత సక్సెస్ కు కారణం మన యంగ్ డైనమిక్ ప్రిన్సిపల్ సంతోష్ గారు, అదే మాదిరిగా మా డైరెక్టర్స్, అదే మాదిరిగా వివిధ మల్టీనేషనల్ కంపెనీ యాపిల్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్ఫోసిస్ కానీ వాళ్ళంతా కూడా హెచ్ఆర్స్, మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికి కూడా నమస్కారం. ఇలా చాలా సంతోషం, ఎందుకంటే గత మేము 40 ఇయర్స్ నుండి ఏదైతే ప్లాన్ చేసుకున్నామో మేము దూరదృష్టితోటి ఈరోజు స్కూల్స్గా స్థాపించడమో దానికి ఈరోజు నిజమైన సక్సెస్, నిజమైన ఆనందం. మా జీవితాలు నిజంగా కూడా మేము సక్సెస్ఫుల్ జీవితం అని కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. చిన్న రిక్వెస్ట్, ఈరోజు మీ దగ్గర ఒక ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉన్నది ఒక చేతుల, ఇంకో చేతుల ప్లేస్మెంట్ సర్టిఫికెట్ ఉన్నది. మీరు మామూలు సక్సెస్ కాదు, ఒక ఇంజనీర్ పాస్ కాగానే ఒక చేతుల ప్లేస్మెంట్ సర్టిఫికెట్, ఒక చేతుల ఇంజనీరింగ్ పాస్ అయిన సర్టిఫికెట్. కానీ మాది మీ ఏజ్లో, ఇప్పుడు మీ ఏజ్ అంతా 22 ఉంటుంది, కానీ నా ఏజ్లో 22లో నాకు ఇంజనీర్ సర్టిఫికెట్ లేదు, ప్లేస్మెంట్ సర్టిఫికెట్ లేదు. నా చేతిలో ఒక పాల క్యాను, చిన్న సైకిల్, రెండు పాల క్యాన్లు, ఒక సైకిల్, సేమ్ 22 ఏజ్లో. ఈరోజు నేను బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ ఇన్ ఇండియా, టాప్ 10, 70,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, 10,000 మంది టీచింగ్ స్టాఫ్స్. మామూలు విషయం కాదు, ఇది ఆషామాషి కాదు, ఇది ఒక చరిత్ర. ఒక ఆర్డినరీ పర్సన్, ఒక మిల్క్ మ్యాన్ ఈ లెవెల్కి రావాలంటే అది ఆషామాషి కాదు. నా 46 ఏళ్ల జర్నీలో నేను 46 ఏళ్ల సంధి, నాకు సండే లేదు, మండే లేదు, ఏ రోజు ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేదు, ఒక గంట కూడా వేస్ట్ లేదు, ఒక నిమిషం కూడా వేస్ట్ లేదు. ప్రతిరోజు ప్రతి దినము కష్టపడబట్టనే ఈరోజు ఇంత సక్సెస్ అయినా. మీరు కూడా ఈ లెవెల్ సంధి, ఇప్పుడు ఇంజనీర్ పాస్ అయినాము, ప్లేస్మెంట్ అయిపోయిందని అయితే సరిపోదు. సక్సెస్ అనేది మన చేతనే ఉంది, మనం రోజు రోజు సక్సెస్ కావాల్సింది. ఎవ్రీ రోజు, ప్రతిరోజు, ప్రతి గంట మనం సక్సెస్ కోసమే ప్లాన్ చేయాలి. సక్సెస్ అనేది మన చేతనే ఉన్నది, భగవంతుడు అనేది మన దగ్గరనే ఉన్నాడు. కాబట్టి మీరు ఈ రోజు సంధి, మా దగ్గర ఆ రోజు ల్యాండ్ లైన్ కూడా సరిగ్గా ఉండకపోవు. మా ఇంట్లో 10 రూపాయలు ఉంటే గొప్ప, 100 రూపాయల నోటు ఉంటే దాచి పెట్టుకుందాము. మీకు ఇలా 1000 లక్షలు అన్నా కూడా లెక్కలేదు. మీకు ఆల్రెడీ 4 లక్షలు, 5 లక్షలు, 18 లక్షల దాకా మీకు ప్లేస్మెంట్ అయ్యింది మీకు శాలరీ తోటి. మీరు దయచేసి, ప్రపంచమంతా మిమ్మల్నే చూస్తున్నది, దయచేసి మీకు స్కై లిమిట్,
నీకు స్కై ఆ లిమిట్. మీరు ఎంత దూరం అంటే ఎంత పైకి అంటే ఎంత గొప్పలంటే అంత గొప్పలే అవకాశం మీకే ఉన్నది, ఛాన్స్ మీకే ఉన్నది, అవకాశాలు మీకే ఉన్నాయి. మీరు ఉన్న హెచ్ఆర్లు అందరూ కూడా పెద్ద పెద్ద హెచ్ఆర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకంటే కష్టకాలంలో వచ్చిండ్రు, మీకంటే తక్కువ పర్సెంటేజ్తో పాస్ అయినరు, మీకంటే తక్కువ శాలరీతో జాయిన్ అయ్యారు వాళ్ళందరూ. కాబట్టి దయచేసి మీరు తల్లిదండ్రుల పార్ట్ అయిపోయింది, మీ తల్లిదండ్రులను మంచి సెయింట్ మార్టిన్ కాలేజీలో చదివిపించారు, మీకు మంచిగా ఇంజనీరింగ్ చేపించారు, మీకు మంచిగా జాబ్ కూడా ఇప్పించారు, వాళ్ళ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నీ పార్ట్, జీవితం అంటే నీదే, సక్సెస్ అంటే నీదే, లైఫ్ అంటే నీదే. నీ లైఫ్, నీ లైఫ్ పార్ట్నర్ కోసం నువ్వే కష్టపడాలి, నీ కోసం నువ్వే సక్సెస్ కావాలి, నీ లైఫ్ పార్ట్నర్ కోసం. ఇంకెవరు మీ తల్లిదండ్రుల పార్ట్ ఉండదు. మీరు ఎంత సంపాదించినా, ఎంత గొప్పలైనా, ఎన్ని కోట్లు సంపాదించినా మీ తల్లిదండ్రులు చూసి ఆనందపడతారు, నా బిడ్డ గొప్పోడైండు, ఓ కంపెనీలో హెచ్ఆర్ అయిండు, ఓ కంపెనీలో 10 మందికి 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, మాకు అమెరికాలో పెద్ద జాబ్ చేస్తున్నాడు గవర్నమెంట్ దాంట్లో అని చెప్పుకుంటాడు, గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. దానికోసం మీ సక్సెస్ మీదే. దయచేసి ఈరోజు నుంచి పాస్ అయినామని ఎంజాయ్ కానీ, పార్టీలు కానీ, పిక్నిక్లు కానీ, ఫంక్షన్లు కానీ, ఫ్రెండ్షిప్ కానీ, ప్రేమలు కానీ, దోమలు కానీ, ఇవన్నీ దూరం ఉండవలసిన అవసరం మీకున్నది. ఇంకొక 5 ఇయర్స్ ఇక్కడి నుంచి 5 ఏళ్ళు సక్సెస్ అయ్యేదంతా 22 నుంచి 30 లోపట్టే. మీరు ఈ టైంలో వేస్ట్ చేసిరనుకో మీ జీవితాలు వేస్ట్ అయిపోయి. ప్రతిరోజు ఈ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మీది ఇప్పుడు పికప్ అయ్యే టైము, మీరు ఇప్పుడు ఫాస్ట్గా గ్రోత్ అయ్యే టైము. మీకు ఇప్పుడు ఎంత ఉరికితే, ఎంత దూకితే, ఎంత స్పీడ్ వేస్తే అంత పెద్ద సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మీకు నేను కూడా సక్సెస్ అయింది ఆ ఏజ్ని, 7-8 సంవత్సరాలనే మనం సక్సెస్ అవుతాం, మళ్ళీ తర్వాత సక్సెస్ కాము, స్లో అయిపోతాం ఆటోమేటిక్గా. ఆటోమేటిక్గా నా జీవితంలో ఇప్పటి దాకా ఫెయిల్యూర్ లేదు. నా ఏజ్ ఇప్పుడు 70 ఏళ్ళు, నేను ఎంత స్మార్ట్ ఉన్నా చూసి రాయకుంటున్నా. ఈరోజు కూడా రోజు నా మైండ్లో మెరుస్తూనే ఉంటుంది, నెక్స్ట్ 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 నెక్స్ట్. ఈరోజు నేను మినిస్టర్ను, క్యాబినెట్ మినిస్టర్ను, ఒక పార్లమెంటోడు ఈ లెవెల్ దాకా వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. మీకు చెప్తున్నా, మీరు ఒక ఇంజనీర్ అయ్యి మీరు ఎంత గొప్పలు కావచ్చో ఇప్పుడు ప్రపంచంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యాపిల్ ఉంది, గూగుల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఒక 5 పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళంతా మేమంటే పాల అమ్మినము, పూల అమ్మినము, రకరకాల బోర్వెల్స్ చేసినాము, చిట్ ఫండ్ బిజినెస్ చేసినాము, రకరకాల బిజినెస్ చేసి గొప్పలైన. కానీ 5-6 కంపెనీలు ఉన్నాయి చూడు. ఒక్క నిమిషం లే, సారీ, మీరు దండం చేస్తా, మీరు అట్లా అనుకోని ఉన్నది పోతుంది నాకు. మీ ఇష్టం చెప్పమంటే చెప్తే, లేకపోతే వెళ్ళిపోతాను. నేను మీకోసమే చెప్తున్నా. ఈ 5-6 కంపెనీలు ఉన్నాయి ప్రపంచంలో, పెద్ద పెద్ద కంపెనీలు. వాళ్ళు 32-33 ఏళ్ళనే కుబేర్లు అయిపోయారు, బిలియనర్స్ అయిపోయారు ప్రపంచంలో. ఎక్కడ లేని విధంగా వాళ్ళు ఏం బిజినెస్ చేయరు, వ్యాపారాలు చేయరు, ఏది పెద్దగా మ్యానుఫ్యాక్చర్ చేయరు, ఏం చేయరు. అంతా వాళ్ళు చేసేదంతా టెక్నాలజీ. ప్రపంచంలో ఇప్పుడు నడిచేదంతా టెక్నాలజీ. జపాన్ కూడా, జర్మనీ కూడా, జర్మనీ అంటే ఇంకా ఫ్యాక్టరీలు నడుస్తాయి కానీ జపాన్లో అంతా టెక్నాలజీ. అమెరికా కూడా, జపాన్ కూడా 2 పోటీ పడుతూనే ఉంటాయి ప్రపంచంలో. మేమే నెంబర్ వన్ అని. వాళ్ళు ఎందుకు నెంబర్ వన్లో పొజిషన్ కోసం ట్రై చేస్తారంటే, వాళ్ళు ఎప్పుడు న్యూ కాన్సెప్ట్, న్యూ ఐడియా, న్యూ ప్లానింగ్, న్యూ థింకింగ్, న్యూ కాన్సెప్ట్, న్యూ ఐడియాస్ తోటి వాళ్ళు రోజు కొత్తది తయారు చేస్తూ వస్తారు మార్కెట్లో. కొత్త టెక్నాలజీతో రోజు అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు టెక్నాలజీ అమ్ముతారు, వేరే ఏం అమ్మరు. ఇప్పుడు యాపిల్ ఉంది, వాళ్ళు ఏమైనా లారీలు తయారు చేస్తారా, కార్లు తయారు చేస్తారా, ఏమి చేయరు. యాపిల్ ఫోన్ తయారు చేస్తారు, 2-3 వేల రూపాయలు ఖర్చు అవుతారు. దాంట్లోనే 2G, 3G, 4G, 5G వేస్తూనే ఉంటారు, టెక్నాలజీ పెంచుతూనే ఉంటారు, దాన్ని 1 లక్ష రూపాయలు కంపెనీ. అది టెక్నాలజీ.
మీరు కూడా మీ చేత టెక్నాలజీ ఉంది. రోజు నిద్రపోవద్దు మీరు, రోజు కొత్త ఐడియాలతోటి కొత్త ప్లానింగ్ తోటి. ఇప్పుడు 3 లక్షలు వచ్చింది, 4 లక్షలు వచ్చింది అని శాలరీ కాదు. నెక్స్ట్ మనకు 8 లక్షలు రావాలి, 9 లక్షలు రావాలి, ప్రమోషన్కు పోవాలి, జంపింగ్కు పోవాలి. ప్రతిరోజు ప్లాన్ చేస్తూనే ఉండాలి, నెక్స్ట్ ప్లానింగ్ చేయాలి, రోజు కనిపెడతానే ఉండాలి, రోజు కొత్త ఐడియాలతో రావాలి, కొత్త మార్కెట్లోకి పోవాలి, కొత్త స్టార్టప్లతో పోవాలి. ఇప్పటి సంది మీది ఫ్రెష్ మైండ్స్, యంగ్ మైండ్స్. ప్రపంచంలో మీకున్న ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు, మీకున్న తెలివితేటలు ఎవరికి లేవు, మీకున్న స్కిల్స్ కానీ టాలెంట్ కానీ కసి కానీ దూకుడు కానీ ఎవరికి లేదు. మీరందరు కూడా దయచేసి సీరియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ సబ్జెక్ట్లో మీరు సీరియస్నెస్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఎంత సీరియస్నెస్లో హార్డ్ వర్క్ చేస్తారో నాలుగే మంత్రాలు చెప్తా మీకు, చెప్పి మీకు కూడా విన్నారు, చాలాసార్లు విన్నారు మీరు నా మంత్రాలు అండి. హార్డ్ వర్క్ ఒకటి కంపల్సరీ చేయాలి, రెస్పెక్ట్తో ఉండాలి, డిసిప్లిన్తో ఉండాలి, దూకుడు పెంచాలి, ప్రతిరోజు కొత్త ఆలోచనలు తీసుకురావాలి, డిస్కషన్ చేస్తూనే ఉండాలి, కొత్త ప్లానింగ్ పోతూనే ఉండాలి. ఏదో 4 లక్షల శాలరీ వస్తుంది, నేను సెటిల్ అయిపోయినా పెళ్లి చేసుకుందామంటే అది లైఫే కాదు, దాంట్లోనే మజా ఉండదు. దాన్ని రోజు రోజు చేంజెస్ ఉండాలి, రోజు రోజు. నా జీవితంలో నేను చెప్తున్నా, రోజు నాది ఇదే టేకప్, ఎప్పుడు ఇట్లా రాలే, అసలు గ్యాప్ కూడా రాలే. దాని తగ్గట్టే హోంవర్క్ చేస్తాం, దాని తగ్గట్టే ప్లాన్ చేస్తాం. ఈరోజు మీ దాని అన్నీ ఉన్నాయి, మీ తల్లిదండ్రులు మంచోళ్ళు ఉన్నారు, పర్ఫెక్ట్ ఉన్నారు, మీకు ఫ్రీ హ్యాండ్ ఉన్నది, ఫ్రీ మైండ్ ఉంది, యంగ్ మైండ్ ఉంది, యంగ్ ఆలోచనలు ఉన్నాయి. మీకు గొప్ప గొప్ప ఆలోచనలు రావాలి, కొత్త కొత్త ప్లానింగ్ రావాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏం టెన్షన్ పడే అవసరం లేదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తేనే ఫేస్ చేసుకుంటా అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా అధిగమించుకుంటా వస్తేనే కదా మనం సక్సెస్ అయ్యేది. కాబట్టి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటే, కష్టపడితే అవన్నీ కూడా అధిగమిస్తేనే మనిషి సక్సెస్ అవుతాం. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ అందరికీ కూడా మా సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంత గొప్పగా మేము ఈ సెయింట్ మార్టిన్ హై స్కూల్ పెట్టినప్పుడు మేమంతా నలుగురం, ఆయన దుర్గాయాదవ్ కొడుకు, నమస్తే పెట్టు, చంద్రశేఖర్ యాదవ్ వాళ్ళ ఫాదర్ మొన్న 1 ఇయర్ ఆయన చనిపోయి, మా దగ్గర పార్ట్నరు, ఫౌండర్ ఆయన, డైరెక్టర్. వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, ఈయన బిడ్డనే లేవా జయకిషన్ యాదవ్, ఈయన చంద్రశేఖర్ యాదవ్ బిడ్డను ఆయనకి ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ నరసింహ యాదవ్, నాకు 50 ఏళ్ళ ఫ్రెండ్షిప్, ఇందులో వన్ ఆఫ్ ద డైరెక్టర్, మొదటిసారి 40 ఏళ్ళ సార్. ఇంకోటి మా లక్ష్మారెడ్డి సార్, ఆయన ఒక డైరెక్టర్, ఇద్దరు అయిపోయారా వీళ్ళ డైరెక్టర్లు. మూడో ఆయన ఎవరు? మా లక్ష్మారెడ్డి సార్. నాలుగో ఆయన ఎవరు? నేను. మా లక్ష్మారెడ్డి సాబ్ కొడుకు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయనకు ఎవరు ఇచ్చారు? నా బిడ్డని ఇచ్చిన. ఇప్పుడు ఇందాక వచ్చిపోయారు చూడు వాళ్ళు, లక్ష్మారెడ్డి కొడుకు నా బిడ్డని ఇచ్చిన, ఆయన బిడ్డరు, ఆయన కొడుకు, ఆయనకు ఇచ్చిన. ఇవన్నీ కూడా పార్ట్నర్షిప్తో సహా, గ్రూప్ డెవలప్మెంట్ అయితో సహా మళ్ళీ మా రిలేషన్ కూడా పెరిగిపోయింది, సంబంధాలు పెరిగిపోయినాయి. భగవంతుడు అట్లా కష్టపడతా ఉంటే మనకు మంచి ట్రాక్ చూపిస్తాడు, మంచి రూట్ చూపిస్తాడు, మంచి దారి చూపిస్తాడు, మనం రోజు సక్సెస్ అవుతాం. మన గుణం మంచిగా ఉండాలి, మన ఆలోచనలు మంచిగా ఉండాలి, మన మనసు మంచిగా ఉండాలి, మనకు భగవంతుడు తప్పకుండా మంచి దారి చూపిస్తాడు. దయచేసి మీరు ఈ రోజు సంధి పెళ్ళిళ్ళకి పోవద్దు, మీ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు పోతారు, ఏదన్నా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటే పోవాలి. టైం వేస్ట్ కావద్దు, పిక్నిక్లకు పోవద్దు, ఫంక్షన్లకు పోవద్దు, బర్త్డేలు చేసుకోవద్దు. బర్త్డే చేసుకుంటే కూడా ఎట్లా చేసుకోవాలి? పొద్దున్నే లేవాలి, బర్త్డే నాడు తల్లిదండ్రుల కాలు మొక్కాలి, గుడికి పోవాలి, మళ్ళీ నీ డ్యూటీకి పెట్టాలి, అది బర్త్డే. ఏదో జల్సా చేసి పబ్లకు పోయి, హోటళ్ళకు పోయి, నెస్కేప్లకు పోయి, అవి కేఎఫ్సీలకు పోయి, అది కాదు బర్త్డే. జీవితం బాబు బంగారం లాంటి జీవితము, మళ్ళా జన్మ లేదు, ఇదే జన్మ, ఒక్కటే జన్మ. ఇళ్ళనే మనం సాధించాలి, మన కోసమే పనిచేయాలి, మన కోసమే కష్టపడాలి. ఇంకొక ఎగ్జాంపుల్ లాస్ట్ చెప్పేస్తాం. మేము ముగ్గురం అన్నదమ్ములము, నలుగురం సిస్టర్లు. నేను పెద్ద, మా సిస్టర్లు నాకంటే 2 సిస్టర్లు పెద్ద. పుట్టినప్పుడు అంతా మంచిగా ఉన్నాం, మా తల్లిదండ్రులే, ఒకటే ఫాదర్ మదర్, 7 సంతానం.
ఎవరి తెలివి వాళ్ళది ఎవరి సక్సెస్ వాళ్ళది ఇప్పుడు నాకు 30 కాలేజీలు ఉన్నాయి మా తమ్మునికి ఒకటే కాలేజీ ఉంది కోరికి రెండే కాలేజీలు మరి నా సక్సెస్ నాదే కదా నేను మా తమ్ముళ్ళకి ఇయ్యే కదా మా సిస్టర్లకు కూడా ఇయ్యే కదా మీది కూడా అంతే నీకు రేపు 10 లక్షల సాలరీ వచ్చింది అనుకో నీవు నీ లైఫ్ పార్ట్నర్ మంచి ఒక పెద్ద బంగ్లా ఒక పెద్ద కారు నీ లైఫ్ నీదే కాబట్టి నీ కోసమే కష్టపడు వేరల కోసం కాదు మీ తల్లిదండ్రుల కోసం కాదు నువ్వు కష్టపడేది నీ కోసమే సక్సెస్ గా నీ లైఫ్ లో నువ్వే సక్సెస్ అయితే నంబర్ 1 పొజిషన్ కు పోతావు ఇయాల నా లైఫ్ చూడు ఈ ఏజ్ లో ఎంత సక్సెస్ ఇండియాలోనే పేరు అది కావాలి మీకు దయచేసి మీరందరూ కూడా కష్టపడాలి మీకు మంచి ఫ్యూచర్ నది మంచి ప్రపంచంలో మీ అంత తెలివితేటలు లేరు కాబట్టి మీకు మంచి తెలివితేటలుని అవి ప్రాపర్ గా యూస్ చేసి మీరందరూ కూడా గొప్పలు కావాలి మల్లారెడ్డి కంటే కూడా గొప్పలు కావాలని కోరుకుంటా ఆల్ ద బెస్ట్ థాంక్యూ